సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రశాంతంగా కస్తూరిబా సూపర్వైజర్స్ రాత పరీక్ష. పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపడతామని ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉషారాణి వెల్లడి. సిఐ దుర్గా ప్రసాద్ సస్పెన్షన్ పై స్టే విధించిన ట్రిబ్యునల్ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశం. ఆర్ అగ్రహారంలో కన్నుల పండుగ పుష్పయాగం. శ్రీవారిని దర్శించి తరించిన భక్తులు. చట్టాలు ఉన్న మహిళలపై ఆగని దాడులు. నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు డిమాండ్. కస్తూరిబా పాఠశాలల్లో సూపర్వైజర్ల పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జోన్ పరిధిలో 50 పోస్టులకు గాను 500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కస్తూరిబా పాఠశాలల సూపర్వైజర్ల ఖాళీల భర్తీని పారదర్శకంగా నిర్వహిస్తామని ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉషారాణి చెప్పారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పోస్టుల భర్తీ కోసం ఆదివారం రాత పరీక్ష జరిగింది. జోన్ పరిధిలో మొత్తం 50 ఖాళీలకు రాత పరీక్ష నిర్వహించగా 500 మంది వరకు అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలో 3 సెంటర్లలో నిర్వహించిన పరీక్ష ఏర్పాట్లను పీడీ పర్యవేక్షించారు. ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా సూపర్వైజర్ల పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని ఉషారాణి వెల్లడించారు. కస్తూరిబా బాలికా విద్యాలయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహిస్తున్నాం. సో ఇవేమంటే ఎక్కువగా బీద అమ్మాయిలు, చదువు మానేసిన వాళ్ళు, వాళ్ళ కోసం ఇవి నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో స్పెషల్ ఆఫీసర్ అంటే వార్డెన్ లాగా అనమాట, కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేసుకోవడానికి ఈరోజు ఎగ్జామినేషన్ జరుపుతున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది మహిళలు రాస్తున్నారు. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడీ చదివిన మహిళలు అనమాట. సో ఏ జిల్లాకి చెందిన వాళ్ళు ఆ జిల్లాలో పనిచేయడానికి అర్హత ఉంది. కృష్ణ, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల క్యాండిడేట్లకి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తుంది. పట్టాభిపురం సిఐ డి దుర్గా ప్రసాద్ సస్పెన్షన్పై స్టే విధిస్తూ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ వివాదంలో చిక్కుకొని ఇటీవల సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ డి దుర్గా ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఐజీ గత సెప్టెంబర్ 29 జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నిలిపివేసింది. పట్టాభిపురం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ సస్పెండ్ చేయబడ్డ దుర్గా ప్రసాద్ను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కూడా నిలుపుదల ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక శ్యామ్లానగర్లో ఓ ప్రైవేట్ స్థలంకు సంబంధించిన వివాదంలో అప్పటి పట్టాభిపురం ఇన్స్పెక్టర్ డి దుర్గా ప్రసాద్తో పాటు కొందరు పోలీస్ అధికారులపై ఆరోపణలు వెళ్లాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దుర్గాప్రసాద్ను గత సెప్టెంబర్ 21 సస్పెండ్ చేస్తూ గుంటూరు ఐజీ సునీల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై దుర్గాప్రసాద్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ మేరకు దుర్గాప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ట్రిబ్యునల్ ఐజీ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని కూడా స్టే ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, దక్షిణ కోస్తా గుంటూరు రేంజ్ ఐజీలకు నోటీసులు జారీ చేసింది. హెల్త్ కార్డుల్లో ఉన్న లోపాలను సవరించి సక్రమమైన పద్ధతిలో ఉద్యోగులకు కార్డులు అందించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. బ్రాడీపేటలో జిల్లా కార్యాలయంలో యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది. నిబంధనలతో ఉన్న హెల్త్ కార్డులను తక్షణమే సవరించాలని ఫెడరేషన్ నాయకులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సక్రమమైన పద్ధతిలో హెల్త్ కార్డులు అందించాలన్నారు. ఈ నెల 11న జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ హెల్త్ కార్డ్స్లో అవుట్ పేషెంట్ వైద్యానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏడేటు మున్సిపల్, గిరిజన, సాంఘిక సంక్షేమ, గురుకుల ఉపాధ్యాయులకి ఈ హెల్త్ కార్డ్స్లో మరి ఆ రకంగా వాళ్ళు ఎన్నో వాళ్ళు చేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే డిపెండెన్సీ సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ 3 ఉత్తర్వుల్లో క్లారిటీ లేదు. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు హెల్త్ కార్డ్స్ ఎన్రోల్మెంట్ కోసం
మరి దాన్ని కూడా వీలైన ఎక్కువ కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి తక్షణం తాత్కాలిక కార్డు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశంలో యూటీఎఫ్ నేతలు హనుమంతరావు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముడి విగ్రహం వద్ద సమైక్య దీక్షలు 102వ రోజుకి చేరుకున్నాయి. సమైక్యవాదులు ఈ రోజు చేపట్టిన దీక్షలను పొలిటికల్ జేఏసీ నేతలు ప్రారంభించారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధ ప్రక్రియను కొనసాగించాలని పొలిటికల్ జేఏసీ నేతలు ప్రొఫెసర్ శామ్యూల్, కనపర్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గతంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు బీజేపీ అనుసరించిన పంధాలోనే కాంగ్రెస్ పయనించాలన్నారు. బిల్లు అసెంబ్లీలో వీగిపోయేలా అన్ని పార్టీలు నడుం బిగించాలన్నారు. ఆ దిశగా సమైక్యవాదులు ఉద్యమించాలని కోరారు. ఉపేక్షిస్తే సీమాంధ్రుల ఆగ్రహవేశాలకు కాంగ్రెస్ కనుమరుగవుతుందని ప్రొఫెసర్ శామ్యూల్, కనపర్తి శ్రీనివాసులు హెచ్చరించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజల మనోభావాలకి విరుద్ధంగా, మరి ఇక్కడ 5.5 కోట్ల తెలుగు జాతి ప్రజల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా విభజన ప్రక్రియను ముందుకు తీసుకురావటం చాలా దుర్మార్గమైనటువంటి దుశ్చర్యగా మేమంతా కూడా భావిస్తున్నాం. మేము మిమ్మల్ని ఎన్నుకుంది ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని, కానీ మీరు ప్యాకేజీలు అడగమని చెప్పేసి, ప్యాకేజీలు ఉండిపోమని చెప్పేసి మేము అడగలేదు మిమ్మల్ని. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు ఒకటే అడుగుతా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని దయచేసి రెండుగా చేర్చకుండా, ప్యాకేజీలకు ప్రజలను ప్యాకేజీలతో మభ్య పెట్టకుండా, మీరు అసెంబ్లీకి తీర్మానం బిల్లు రెండు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే సీమాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానాన్ని బిల్లుని వ్యతిరేకించి ఈ సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలియజేస్తారని చెప్పి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆరాగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారికి పుష్పయాగ కైంకర్య పూజలు నిర్వహించారు. ఎం రాము ఆధ్వర్యాన జరిగిన ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి తరహాలో శ్రీవారికి పుష్పయాగ పూజలు నిర్వహించినట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి సత్యనారాయణ చారులు తెలిపారు. ఆరాగ్రహారంలోని ఆలయంలో శ్రీవారికి శ్రీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ చారులు మాట్లాడుతూ, పుష్పయాగ పూజల్లో పాల్గొన్న భక్తులకు శ్రీవారి అనుగ్రహం, శుభాశీస్సులు చేకూరుతాయన్నారు. మహాశ్రీ పుష్పయాగ కైంకర్య ఉత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇప్పుడు మనం శ్రీయాగాన్ని నిర్వహించుకున్నాము. ఈ శ్రీయాగ అనంతరము ఈ శ్రీయాగము యొక్క సంపాదాజ్యంతో శ్రీవారి సమర్పించబోయేటువంటి పుష్పాలను అభిమంత్రణం చేసి, ఆ పుష్పములతో శ్రీవారికి అభిషేకించినట్లయితే, అర్చించినట్లయితే, ఈ రోజున విశేషముగా కార్తీక మాసం అవటము, అందులో స్వామివారి తిరునక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం అవటం వలన, ఆ స్వామివారి కృప వలన ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరూ కూడా స్వామివారి దయతో అష్టైశ్వర్యములతో తొలతూగుచు. ఇప్పుడు కాసేపు విరామం.